బాలుగారి కంటే నేను వయసులో పెద్ద చిన్నవాడిని కాదు, వన్ ఆర్ టూ ఇయర్స్ చిన్నవాడినేమో. కానీ ఆయన ఫస్ట్ గుమ్మతలకడి గుమ్మ పాడినప్పటి నుంచి నేను ఆయనకి ఫ్యాన్. ఆ తర్వాత మేడంటే మేడ కాదు అన్నాడు, తర్వాత ఏ దివిలో విరిసిన పారిజాతమో అన్నాడు. ఇవన్నీ ఫ్యాన్. అబ్బా అద్భుతమైన సింగరు, కొత్త సింగర్ వచ్చాడు అని చాలా. ఆయన పాట వస్తే పిచ్చి పిచ్చిగా ఉండేది. అలాంటిది అనుకోకుండా అనుకోకుండా కాదు, నేను ప్రొడ్యూసర్ అయిపోయినాక ఫస్ట్ 76లో నా సినిమా చలపత్ర గారి మ్యూజిక్లో ఆయన పాట పాడాడు. ఆయన చూడటం వద్ద ఆనందం కలిగింది, ఫస్ట్ టైం చూడటం అదే నేను. సరే ఆ తర్వాత చాలా ఆప్తుడైపోయాడు. ఆ తర్వాత చాలా సినిమాలు, అన్ని ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో పాడాడు, లేటెస్ట్ సినిమాలు తప్ప అన్ని సినిమాల్లోనూ పాడాడు. నాకు ఆయనతో నా విచిత్రమైన ఏంటంటే, శంకరాభరణం అయిపోయినాక నేను మొగుడు కావాలని ఒక సినిమా తీశాను. దానికి నేను ప్రొడ్యూసర్ని, జేవి రాఘవల్ గారు మ్యూజిక్. ఆయన ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, మాట్లాడుతున్నప్పుడు అది గుర్తొచ్చింది నాకు. ఓ సాంగ్ పాడుతున్నాడు ఆయన, నాకు ఇట్లా కావాలన్నాను. మ్యూజిక్ డైరెక్టర్ అందరూ ఉండగా నేను ప్రొడ్యూసర్ని, కుర్రాడిని, పెద్ద అదే సెకండ్ ఫిలిం నాకు. నేను ఓకే చేయట్లా, మ్యూజిక్ డైరెక్టర్ ఓకే అంటున్నాడు, జేవి రాఘవల్ గారు భయం, పెద్ద సింగర్ అన్నయ్య వద్దు మనం ఓకే చేద్దాం అంటాడు. నాకు నచ్చట్లేదు అంటాను నేను. డైరెక్టర్ కట్టా సుబ్బారావు గారు కూడా ఓకే అంటారు, నాకు నచ్చట్లేదు కాదన్న. 9 టేకులు చేసాం. 9 టేకులు చేసినాక బాలు వచ్చి, బాబాయ్ నీకు నచ్చట్లేదు కదా, రేపు మార్నింగ్ ఫ్రెష్గా వస్తా, అలిసిపోయింది గొంతు, టైర్ అయిపోయినట్టుంది, అందుకని నీకు నచ్చట్లేదు అనుకుంటా, మార్నింగ్ ఎర్లీగా వస్తానన్నాడు. నువ్వు లేవు రావు అన్న నేను, కాదు నీకు 8 o'clock వచ్చి నేను పాడేస్తాను, ఫస్ట్ నీకే వచ్చి పాడతాను, వాళ్ళు తొందరగా పడుకొని నీకోసం మార్నింగ్ వచ్చి పాడతాన్నాడు అన్నట్టుగా మార్నింగ్ 8కి వచ్చాడు. ఫస్ట్ టేక్లో ఓకే అయింది. ఎందుకు చెప్పానంటే ఇది నా గొప్పతనం కాదు, ఆయన గొప్పతనం. ఎందుకంటే అంత గొప్ప సింగరు చాలే, నేను పాడాను చాలు, ఎందుకంటే పాడినని వెళ్ళిపోయి ఉండొచ్చు. యాక్చువల్గా వెళ్ళిపోయి ఉంటే కూడా మేము ఓకే చేసుకుని ఉండేవాళ్ళం. ప్లస్ నాకు సంగీతం జ్ఞానం లేనివాడిని, నేను అర్థం చెప్తున్నాను, సంగీతం తెలిసిన జేవి రాఘవల్ గారు ఓకే అంటున్నారు, డైరెక్ట్ చేసే డైరెక్టర్ గారు ఓకే అంటున్నారు, ప్రొడ్యూసర్ని కుర్రాడిని అప్పుడు నాకు 25 ఏళ్ళు. నేను వద్దంటే ఆయన మాట విని గౌరవించి, అంటే సంగీత జ్ఞానం లేకపోయినా ఎందుకో చెప్తున్నారు తప్పు ఉండొచ్చు అనుకున్నాడు, ఒప్పుకున్నాడు, నెక్స్ట్ డే వచ్చి పాడాడు. అంటే అంత సిన్సియర్గా ఉండే మనిషి. ఆ తర్వాత ఇంకొక ఎక్స్పీరియన్స్, నాకు మరో కురుక్షేత్రం సినిమా చేస్తున్నా, 5 పాటలు, 4 పాటలు ఆయనే పాడాలి, పాడతలేదు, నాకు షూటింగ్ పెట్టేసుకున్నాను. ఆయన ఫస్ట్ ట్రిప్ అమెరికా వెళ్తున్నాడు, అప్పుడే వెళ్తా అంటే పాడుతున్నారు, అడుగుతున్నాను రోజు, అడుగుతున్నాను రేపు పాడతా, రేపు పాడతా అంటున్నాడు, పాడతలేదు. శనివారం రోజు, ఆ రోజు ఆదివారం రోజు ఆయన వెళ్ళిపోవాలి, ఆదివారాలు అప్పటికే పాడతా మానేశారు ఆయన. సో ఇంటికి ఫోన్ చేస్తే కారు బయలుదేరింది అన్నారు. సో ఎక్కడికి వెళ్తున్నారంటే ఏఎం స్టూడియోకి అన్నారు. నేను వాహిని స్టూడియో దగ్గర రోడ్డుకి అడ్డంగా నుంచున్న, కారు వస్తానంటే వెయిటింగ్. సో కారు వచ్చింది, కారుకు రోడ్డుకి అడ్డంగా వెళ్ళి ఆపే కారుని, దిగాడు. ఏంటన్నాడు, నా పాట పాడి నువ్వు వెళ్ళి ఏవిఎంకి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తానికి వీల్లేదు, నా పాటలు పాడాను. నేను 4 పాటలు ఎట్ట పాడాను అబ్బా బాబాయ్, ఆ సినిమా పాడేసి వస్తాను అప్పుడు, స్వయంవరం అక్కడ రికార్డింగ్, నారాయణరావు గారిని, అది పాడేసి వస్తాను అన్నాడు. అది నాకు సంబంధం లేదు, నా సినిమా పాడతావు, పాడవలసి వస్తావా, నువ్వు పాడకపోతే కాళ్ళు ఇరగొడతానని బెదిరించు. అంటే కాదు కాదు, రేపు వచ్చి పాడతాను అన్నాడు. సరే సరే, రేపు సండే పాడవు కదా అన్న, లేదు సండే కూడా వస్తాను నీకోసం, వచ్చి పాడతాను 4 పాటలు పాడతాను రేపు అని చెప్పి, ఆ రోజు కరెక్ట్గా వచ్చి 1 o'clock లోపల 4 పాటలు పాడేసి, అదే ఈవినింగ్ 4 o'clock ఫ్లైట్కి వెళ్ళిపోయాడు, అమెరికా వెళ్ళాడు ఫస్ట్ ట్రిప్ వెళ్ళినప్పుడు. సో అంత అనుబంధం ఉండేది. తర్వాత ఊర్మిళ సినిమాకి అనుకుంటా, ఊర్మిళ సినిమాకి విద్యాసాగర్ గారి మ్యూజిక్, దానికి ఒక పాట చాలా ఇష్టపడి చేసుకున్నాం. బట్ అనుకోకుండా నాకు షూటింగ్ ఉండి నేను రికార్డింగ్కి వెళ్ళా, ఆయన చిత్ర పాడారు, అక్కడి నుంచి నాకు క్యాసెట్ చేసి పంపించాడు. బాబాయ్ చాలా అద్భుతంగా చేశాడు విద్యా మ్యూజిక్, దీన్ని చిత్ర గారు నేను కూడా నిజంగా బాగా పాడాం, నువ్వు బాగా తీస్తే ఇది గొప్ప సాంగ్ అవుతుంది అని చెప్పి మెసేజ్ పెట్టాడు, వాయిస్ రికార్డ్ చేసి పంపించాడు. అప్పట్లో ఈ ఫోన్లు సెల్ ఫోన్లు లేవు కదా, క్యాసెట్ రికార్డ్ చేసి పంపించాడు వాయిస్. అంటే అంత ప్రేమ అభిమానం ఉండేది, అంత పని మీద ఇష్టం ఉండేది. వాళ్ళు మేము బాగా పాడాము వదిలేసాము,
ఏమైందో తెలియదు అనుకోవటం కాకుండా, ఇది కాకుండా అసలు బాలుగారిలో ఉన్న క్వాలిటీ అందరికీ తెలిసిన క్వాలిటీయే. ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు, ఆయనతో పనిచేసిన ప్రతి వాళ్ళకి ఆయన ఆప్తుడే, ఎవరికీ దూరమైన మనిషి కాదు. అందరికీ బస బాబాయో అన్నయ్యో అక్కయ్యో మామయ్యో లేకపోతే మిత్రుడు ఒరే అనుకునే వాళ్ళు ఉన్నారు ఆయన సమకాలీకులు చాలామంది ఆయన్ని, బట్ అందరికీ చాలా క్లోజ్. అది ఎట్టకో తెలియదు అన్ని భాషల్లోనూ. నేను కర్ణాటకలో పనిచేసి ఆయనతో అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళంతా వాళ్ళ భాషలో ఆయన దేవుడు వాళ్ళకి, ప్రతి వాడు సొంత మనిషి కిందే చూస్తారు. తమిళనాడు వెళ్తే అట్లాగే చూస్తారు. హిందీ బాంబేలో కూడా పనిచేశాము, బప్పిలరి మ్యూజిక్లో ఆయన ఒకటి నాకు పాడాడు, 4-5 పాటలు పాడాడు. అక్కడ చూస్తే అక్కడ అంతే, అందరితోనూ ఇదే క్లోజ్నెస్. ఎట్లా మెయింటైన్ చేస్తాడు? అమెరికా వెళ్ళినప్పుడు చూస్తే అమెరికాలో కూడా అందరితో ఆయన క్లోజే. దేశం విదేశం ఇక్కడ అక్కడ కాకుండా మ్యూజిషియన్స్తో కానీ, ప్రొడ్యూసర్లు, టెక్నీషియన్, డైరెక్టర్లు, సో కో టెక్నీషియన్స్ అందరితోనూ అంత క్లోజ్గా ఉండగలిగే మనిషి అంటే వసుదైక కుటుంబం అంటారు. నిజంగా చెప్పాలంటే బాలు ఒకటే వసుదైక కుటుంబం ఉండి ఉంటుంది ప్రపంచంలో నాకు తెలిసి. ఊరికే మనం అంటాం, ఇందాక మాధవపేట సురేష్ చెప్పినట్టు నిజంగా బాలు గారి కంటే అతనికి బాపు గారు, రమణ గారు క్లోజ్. బట్ వాళ్ళు పెద్ద మనిషి తరహాగా ఉంటారు, బట్ బాలు గారు కలిసిపోతాడు. ఆ కలిసిపోయేతనం, బాలు గారికి ఉన్న కలిసిపోయేతనం మిగిలిన వాళ్ళకి ఎవరికి లేదు, ఎవరికి రాను కూడా రాదు. అందుకే బాలు ఎప్పుడు మన దగ్గర, మన మధ్య లేకపోవచ్చు కానీ ఎప్పుడు మనతోనే ఉంటాడు, మన మనసులోనే ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా ఏమి వెళ్ళినా రేడియో పెడితే ఆయన పాట లేకుండా అసలు ఈ ఊహించుకోలేము. ఊహించుకోవటం కాదు, ఉండదు. ఏదో ఒక పాట వస్తానే ఉంటుంది, ఏ భాషలో అయినా వస్తానని బాలు గొంతు వినపడతానే ఉంటుంది. సో ఆయన మన మధ్య లేకపోవటం. ఇంకోటి నాకు, నాకే కాదు సంగీతం చాలామంది తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. ఆయన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి 22 ఏళ్ళు 23 ఏళ్ళు అయింది. వాటిల్లో ఆయన చెప్పేప్పుడు మాకు అందరికీ నేర్పించాడు. కొద్దిగా గొప్ప స్వరజ్ఞానం పూర్తిగా వచ్చిందన్న కానీ కొంచెం అర్థం అవుతూ ఉంటుంది ఆయన చెప్తూ ఉంటే. అది నిజంగా సంగీతం వచ్చిన పిల్లలకి అందరికీ ఆయన చెప్పటం, చాలామంది చెప్పచ్చు సార్. ఇప్పుడు సంగీతం మాస్టర్ చెప్తే చాలా చులకనగా ఉంటుంది, బాలు గారు చెప్తా అంటే అసలు ఆ భయం భక్తి వేరుగా ఉంటుంది. అంత లెజెండ్ మనకి, మన కలెక్షన్స్ చెప్తున్నాడు అంటే ఉండే రెస్పెక్టు. దానివల్లే నా ఉద్దేశం వల్ల సినిమా మ్యూజిక్లో ఇంతమంది రావటం ఆయన వల్ల వచ్చారు. ప్లస్ ఆయన వల్లే కొన్ని చిట్కాలు తెలుసుకున్నారు, బాగా పాడుతున్నారు అని నేను అనుకుంటున్నాను. ఇవాళ నుంచి మనట్ట బెదిరిచేదిరిచ్చే మనిషి లేకపోవటం నిజంగా నెక్స్ట్ తరానికి మాత్రం చాలా తీరని లోటు. ఇవి అయినా కానీ మనం భరించాలి. ఆయన లేకపోవడం నిజంగా నాకు పర్సనల్గా చాలా, లాస్ట్ మార్చిలో కూడా నాకు రోజు మాట్లాడేవాడు, ఏదో వేరే పని ఉండి ఆల్మోస్ట్ 1 వీక్ రోజు మాట్లాడుకుంటుండేవాళ్ళు. ఆ తర్వాత హాస్పిటలైజ్ అయిపోయాడు. ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు మ్యూజిక్ అసోసియేషన్ వారికి. థ్యాంక్ యూ.